Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Hello everyone. YSR లా నేస్తం కార్యక్రమం ప్రారంభించారు సీఎం జగన్. ఇదే విషయం గురించి మనం మాట్లాడబోతున్నాము వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గారితో. రాజీవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రాజీవ్ గారు చెప్పండి, యాజ్ ఏ లాయర్ దీన్ని మీరు ఇంకా బాగా రిలేట్ చేసుకోగలుగుతారు. లా నేస్తం బటన్ నొక్కి ప్రారంభించారు సీఎం జగన్, దీని గురించి కొంచెం ఎలాబొరేటివ్ గా చెప్తారా? ఖచ్చితంగా అండి. వైఎస్ఆర్ లా నేస్తం ఈ స్కీమ్ ఏదైతే ఉందో, బహుశా భారతదేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ స్కీమ్ లేండి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉంది. ఎందుకంటే జనరల్గా అంటే లా చేసిన వ్యక్తిగా నేను ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లో న్యాయ విద్యను అభ్యసించి, నాతో పాటు కొంత గిరిజన ప్రాంతం నుంచి కానీ మైదానం ప్రాంతం నుంచి కానీ దళితులు బీసీలు ఇటువంటి విద్యార్థులు అందరూ కూడా మెరిట్ లో వచ్చి లా చదువుకున్నారు ఆంధ్ర యూనివర్సిటీలో. అయితే లా డిగ్రీ పూర్తయిన తర్వాత ఒక లాయర్ నిలదొక్కుకోవాలంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది, లేదా కనీసం 5 ఏళ్ళు పడుతుంది మినిమం లో మినిమం. ఈ లా అయిపోయిన వెంటనే కూడా పెద్దగా జూనియర్ లాయర్ గా కూడా సీనియర్ లాయర్స్ ఎవరు జాయిన్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఒకవేళ జాయిన్ అయినా సరే ఒక జూనియర్ లాయర్ కి 500 రూపాయల నుండి 1000 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఇది వాస్తవం. జూనియర్ లాయర్ దగ్గర సీనియర్ లాయర్ దగ్గర ఎందుకు జూనియర్ లాయర్ జాయిన్ అవుతారు అంటే వర్క్ నేర్చుకోవటానికి. వర్క్ నేర్చుకుంటూ సీనియర్ లాయర్ కి జూనియర్ లాయర్ సహకారం అందిస్తూ ఉంటాడు. వకాల్తాలకి సీనియర్ లాయర్ తరఫున జూనియర్ లాయర్ అటెండ్ అయ్యి వకాల్తా చెప్తూ, వాయిదాలు అడుగుతూ, బేటా అంటే ఏంటి, కోర్టుకి ఎలా వెళ్ళాలి, ఫైల్ ఎలా చేయాలి, ఒక కేసు వస్తే దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఫైల్ ఎలా స్టడీ చేయాలి, ఇవన్నీ కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత థియరిటికల్ నాలెడ్జ్ నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ రావడానికి మినిమం 3 నుంచి 5 ఏళ్ళు ఏ జూనియర్ లాయర్ కైనా పడుతుంది. ఈ 3 నుంచి 5 ఏళ్ళు కూడా వర్క్ నేర్పిస్తారు కాబట్టి ఏ సీనియర్ లాయర్ ఏ జూనియర్ లాయర్ కి పెద్దగా డబ్బులు ఏమి ఇవ్వరు. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ లో ఉండొచ్చున్నాను కాబట్టి నా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసు. పోస్ట్పోన్ 1000-2000 కూడా నెలకి ఏ జూనియర్ లాయర్ కి మొదటి 3 నుంచి 5 ఏళ్ళు రావు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కొంచెం వెల్ సస్టైన్డ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే ఆ మాత్రం పర్వాలేదు, తిండికి గొడ్డకి లోటు ఉండే పరిస్థితి ఉండదు. కానీ నిరుపేద లాయర్లు, నిరుపేదలుగా వచ్చి న్యాయ విద్యను అభ్యసించిన వాళ్ళు ఈ మొదట 3 నుంచి 5 ఏళ్ళు నరకం చూస్తారు, ఇందులో డౌట్ ఏం లేదు. ఇటువంటి స్కీమ్ పెట్టడం అనేటువంటిది నేను 2017లో లా కంప్లీట్ చేశానండి. అప్పుడు జరిగినటువంటి నా బ్యాచ్ మేట్స్ అందరూ ఎవరైతే నిరుపేదలు ఉంటారో, అరే మనం ఉన్నప్పుడు మనకి ఇటువంటి స్కీమ్ ఎందుకు లేదు, ఈ రోజు ఈ స్కీమ్ ఎంత మంచి స్కీమ్ అంటేనండి, ఒక జూనియర్ లాయర్ గా డిగ్రీ కంప్లీట్ చేసి జూనియర్ లాయర్ అయిన తర్వాత ప్రతి నెల 5000 రూపాయలు స్టైఫండ్, అలాగా ఏడాదికి 60000 రూపాయలు, అలాగా 3 ఏళ్ళు కంటిన్యూస్ గా. అంటే ఒక యువ న్యాయవాదికి, కొత్తగా వృత్తిలోకి వచ్చిన వ్యక్తికి 180000 రూపాయల్ని నేరుగా మళ్ళీ ఎటువంటి మధ్యంతర వ్యవస్థ లేకుండా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. దీంతో పాటు మా న్యాయ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి దాదాపు 100 కోట్ల ఫండ్ పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది బయట ప్రపంచానికి తెలియదు ఈ 100 కోట్ల ఫండ్ కూడా వెల్ఫేర్ ఫండ్ ఫర్ లా పీపుల్, ఎవరైతే లాయర్స్ ఉంటారో వీళ్ళకి. ఎట్లా వెల్ఫేర్ ఇస్తారు అంటే వీళ్ళకి వచ్చినప్పుడు గ్రూప్ మెడిక్లెయిమ్స్ కానీ లేదంటే లోన్స్ పరంగా కానీ వీటన్నిటి కోసం వినియోగించడానికి ఎవరైతే నిరుపేద లాయర్లు ఉంటారో వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. పెట్టి మళ్ళీ ఇదేం ఆషామాషిగా పెట్టలేదు, దీనికి ఒక అడ్వకేట్ జనరల్ గారు, తర్వాత ఒక సెక్రటరీ గారు, వాళ్ళ ఒక ఆధ్వర్యంలో ఈ ఫండ్ ఉండటం రెండు రకాలు. మొదట 3 ఏళ్ల పాటు యువ న్యాయవాదులు అందరికీ కూడా జీవితంలో ఒక చేయూత, ఒక అన్నయ్యలా తోడుండడం, ఓ తండ్రిలా వెన్ను తట్టి నువ్వు ముందు నడు మేము ఉన్నావు అని చెప్పడం, ఒక ఎమోషనల్ తో కూడినటువంటి సపోర్ట్ అండి ఇది. ఇది రావటం అనేటువంటి నిజంగా చాలా గొప్ప విషయం. మా లాయర్ల కమ్యూనిటీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, యంగ్స్టర్ యంగ్ లాయర్స్ అందరూ కూడా ఆజన్మంతా రుణపడి ఉంటారు. ఎందుకంటే మొదటి అవకాశం, మొదటిసారి ఇచ్చేటటువంటి సపోర్టు జీవితాంతం కూడా గుర్తుంటది. ఈ 3 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు వీళ్ళు చాలా నిస్వార్థంగా ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది కదా, నీతి నిజాయితీలు వాళ్ళ గుండెల్లో నిండి వాళ్ళు కూడా వచ్చేటటువంటి ఎవరైతే కేసు పట్టుకుని వస్తారో వాళ్ళతో చాలా చక్కగా ప్రవర్తించడం కానీ, వాళ్ళ పట్ల కూడా ఉదాసీనతతో ఉండడం కానీ, వాళ్ళతో కూడా అంటే ఇది ఒక మంచి సమాజ నిర్మాణానికి ఈ లానాశనం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 2677 మందికి నెలకి 5000 రూపాయలు చొప్పున మొన్న ఫిబ్రవరి నుండి నేటి జూన్ వరకు మొత్తం సంబంధించి సుమారు 6.5 కోట్ల రూపాయల డబ్బుల్ని వాళ్ళ అకౌంట్ లో ఈ రోజు ముఖ్యమంత్రి గారు జమ చేయడం జరిగింది ఈ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమం. దీంతో పాటు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు సుమారు 6000 మంది యువ లాయర్లకు 42 కోట్ల రూపాయలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా ఈ లా నేస్తం కింద జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాది నుంచి
ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా ప్రతి నెలకు సంబంధించినటువంటి నెలకు 5,000 రూపాయల స్టైఫండ్ అనేటువంటిది యువన లాయర్లందరికీ కూడా వర్తింపజేయడం అనేటువంటిది చాలా హర్షించదగ్గ స్వాగతించంగా నేనైతే అభినందిస్తాను. అయితే అసలు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే న్యాయ వ్యవస్థని అప్రోచ్ అవ్వాలంటే ఒక సామాన్యుడికి ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనే ఒక ఇంప్రెషన్ ఉంటుంది, ఒక భయం అసలు అక్కడ దాకా వెళ్ళటం, అసలు కోర్టు మెట్ల దాకా వెళ్ళటం అనేది ఒక అసాధారణమైన విషయంగా చూస్తూ ఉంటారు కామన్ మ్యాన్ అయితే. సో ఇప్పుడు ఈ అప్రోచ్ అనేది, ఈ స్టెప్ అనేది నెక్స్ట్ జనరేషన్ కి ఎంత పాజిటివ్ గా పరిణమించబోతుంది అంటారు, పేదలకి ఈ న్యాయం అనేది అందుబాటులోకి రాబోతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, ఎందుకంటే రెండు రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మన భారతీయ న్యాయ వ్యవస్థలో. ఒకసారి ఏంటంటే కోర్టు మెట్లు ఎక్కడం కన్నా ఇంకోటి ఇబ్బంది ఏమి ఉండదు అనేటువంటి నానుడి మన సమాజంలో ఉంది. ఎందుకంటే వాయిదాలు వాయిదాలు వకాలతలు వాయిదాలు దీంతోనే నడిచేస్తూ ఉంటది. లాయర్లో లేదా కోర్టు లేదా పోలీస్ స్టేషన్ లో సామాన్యులు అయితే జలగల్లాగా వాళ్ళని పీల్చి పిప్పు చేసే పరిస్థితులు ఉంటాయి అనేటువంటి ఒక అభిప్రాయం గతం నుండి జరుగుతున్నటువంటి అనేక పరిణామాల వల్ల జనాల మధ్యలో అది ప్రింట్ అయిపోయింది. బట్ ఇప్పుడు ప్రతి దగ్గర ఎక్కడో దగ్గర మార్పు అనేటువంటిది వస్తూ ఉంటది. మేము ఎప్పుడు చెప్తుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ అ టార్చ్ బ్యారర్ అని. ఆయన ఏంటంటే ఈజ్ అ ట్రెండ్ క్రియేటర్, ఎప్పటి వరకు కూడా భారతదేశంలో లేనటువంటి ఆలోచన ఆయనే చేశాడు. దీనివల్ల ఏమవుతుంది, యువ లాయర్లుగా యంగ్స్టర్స్ గా సమాజంలోకి వచ్చేటటువంటి వాళ్ళకి సమాజం పట్ల దృక్పథం మారుతుంది ఖచ్చితంగా. వాళ్ళు ఎలా ఉంటారు లాయర్లు, నిజంగా వాళ్ళకి ఏ సహకారం అందలేదు అనుకోండి, అరే నేను కష్టాలున్నా నాకు ఎవడన్నా సాయం చేసేటట్టు నేను ఎందుకు చేయాలి, ఇప్పుడు నేను కమర్షియల్ గానే ఉంటాను, నా దగ్గరకు వచ్చిన నేను అట్లా ఫీజు అడిగి తీసుకుంటాను అనే పరిస్థితి ఉంటది. కానీ ఇటువంటి ప్రోత్సాహాలు అనేటువంటి ప్రభుత్వం అందివ్వడం వల్ల ఓ నిరుపేద ఎవరైనా లాయర్ దగ్గరకు వస్తే తను తాను గుర్తు తెచ్చుకుంటాడు. తను తొలి రోజుల్లో తాను నిరుపేదగా ఉన్నప్పుడు ప్రభుత్వం నాకు ఈ సహకారం ఇవ్వడం వల్ల కదా నేను నిలదొక్కున్నాను, ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం అండగా నిలబడదాం, వాళ్ళకి మనం తోడుగా నిలబడదాం, మనం న్యాయాన్ని గెలిపిద్దాం, న్యాయాన్ని బ్రతికిద్దాం అనేటువంటి ఒక సహృద్భావమైనటువంటి వ్యక్తిత్వం ఆ యంగ్ లాయర్లు అడ్వకేట్లలో ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఇంకా అద్భుతంగా అది ఉంటుంది. ఈ ఈ యొక్క స్టెప్ వల్ల ఖచ్చితంగా మంచి పరిణామాలు అయితే రాబోతా ఉంటాయండి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు కానీ పెద్దలు కానీ చెప్పింది ఏంటంటే తొలివాడు ఎప్పుడు ఒంటరేరా, తొలివాడు ఎప్పుడు ఒక్కడేరా, వెనుక వచ్చి వారితో బాట అవుతుంది అన్నటువంటి నానుడు ఉంటది. అలాగే ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది అసలు న్యాయ లాయర్ల గురించి ఎవరండి ఆలోచించారు, ఏ రోజు లాయర్ల గురించి ఎవరు ఆలోచించలేదు. బట్ ఆలోచించినటువంటి వన్ అండ్ ఓన్లీ లీడర్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆయన అంత స్టెప్ తీసుకోబట్టే కదా ఇప్పటి వరకు లా ఎలా చేయాలో కూడా తెలియని వాళ్ళు, లా చేద్దాం మనం మంచి ఫ్యూచర్ ఉంటుంది, సబ్జెక్ట్ నేర్చుకుంటే మనం బాగా ఒక్కొక్క కొత్త ప్లాట్ఫామ్ ని యాక్చువల్లీ లా అనేటువంటిది ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది. కానీ ఈ గడిచినటువంటి ఈ లాస్ట్ డికేడ్ అంతా కూడా ఎన్సీఏపీ ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అమెరికాలు లేకపోతే డాక్టర్లు ఇదే తప్పితే లాయర్లు అనేటువంటి తక్కువగా ఉండేది. ఎందుకు, లాతో వచ్చినటువంటి ఇంకోటి మీకు ఏ విద్యకైనా సరే వయసుతో సంబంధం ఉండదు, ఒక్క న్యాయ విద్యకే వయసుతో సంబంధం ఉండదు. దానికి ఉదాహరణ రాజమండ్రి మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 6 పదులు 7 పదులు వయసు దాటిన తర్వాత కూడా ఆయన లా పూర్తి చేసి ఆయనే వెళ్ళి ఆయన యొక్క మార్గదర్శకే సుప్రీంకోర్టులో వాదించుకుంటున్నాడంటే అది మన భారతీయ న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ. కాబట్టి ఖచ్చితంగా ఇది అనేటువంటి ఇట్స్ గుడ్ మూవ్. లాయర్ల కమ్యూనిటీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటుంది, ఎప్పుడు అభిమానంగా ఉంటారు అందరూ. అయితే కొండరాజు గారు మీరు ఒక మాట అంటున్నారు, అసలు లాకి ఇటువంటి స్కీములు తీసుకురావడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం అసలు ఎక్కడైనా ఉందా అని. అయితే సీఎం జగన్ గారు కూడా ఒకటే మాట అన్నారు, ఇది ఈ సాయాన్ని మీరు ఎవరు మర్చిపోకూడదు, ఈ మమకారాన్ని మీరు పేదలకి అందజేయాలి అని. అంతే తప్పనిచ్చి ఇదిగో ఈ రోజు మేము ఇదే ఇన్వెస్ట్ చేస్తున్నాము, సో ఇది ఏ రోజైనా మీరు మాకు ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి అనే ఇది కాకుండా ఈ ప్రేమను మీరు నెక్స్ట్ జనరేషన్స్ కి పంచండి అన్నారు. అదే నేను ఇందాక మీకు చెప్పాను కదండి, తొలి రోజుల్లో పడినటువంటి ఇబ్బందులు ఇప్పుడు మీరు ఒక మూవీ ఫీల్డ్ లో, ఒక పొలిటికల్ ఫీల్డ్ లో, ఒక మీడియా ఫీల్డ్ లో చూడండి, నాకు ఫస్ట్ అవకాశం పలానా వాళ్ళు ఇచ్చారు, నాకు ఫస్ట్ పలానా వాళ్ళు సహకరించారు అన్నటువంటిది ఆజన్మంతం కూడా మనం గుర్తుపెట్టుకుంటాం. ఉదాహరణకి ఒక బ్రహ్మానందం గారు ఉన్నారనుకోండి, ఆయనకి చిరంజీవి గారు తొలుత ఫ్లైట్ ఎక్కించి సంగతి చెప్తారు, లేదా రవితేజ గారు ఆయన తొలి అవకాశాలు ఇచ్చిన సంగతి చెప్తారు. అలా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లాయర్లు, ఈ లబ్ధి పొందుతున్న వీళ్ళందరూ కూడా తమకి డబ్బు అంటే నిజమైనటువంటి నిరుపేదలు, నిజమైనటువంటి లబ్ధిదారులు. వీళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు బాగా డబ్బున్నోళ్ళకి తీసుకొచ్చి మనం ఆ స్కీమ్ ఇవ్వట్లే, నిజంగా పేదోడు ఎవరున్నారు, ఎవరు కష్టంలో ఉన్నారు అవన్నీ స్క్రూటినైజ్ చేసి పర్ఫెక్ట్ పర్సన్స్ కే ఒక్క రూపాయి కూడా డీవియేట్ అవ్వకుండా బటన్ నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్ లో మనం వేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఆ విలువ అదంతా కూడా తెలుస్తుంది, వచ్చేటటువంటి బాధితుల పట్ల కూడా వాళ్ళంత మంచి హృదయంతో స్పందిస్తారు ఖచ్చితంగా. అదే అలాగే మీరు ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆకాంక్షించారు కూడా, ఖచ్చితంగా జరుగుతుంది. రైట్ కొండరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నమస్తే. నమస్తే అండి.